యలగిరి మండలంలోని పలు రకాల సమస్యలపై ఆర్డీఓ దాస్కు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కమిటీ మెంబర్ మధుసూదన్ రావు వినతి పత్రం సమర్పించారు. స్పందించిన ఆయన ఆయా శాఖల అధికారులతో మాట్లాడి సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కలగిరిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆర్డీఓ దాస్కు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కమిటీ మెంబర్ మధుసూదన్ రావు వినతి పత్రం సమర్పించారు. మండల పరిధిలో గల సమస్త పలు రకాల సమస్యలపై ఆయన ఆర్డీఓకి తెలియజేశారు. పక్క మండలాల నుంచి టిప్పర్ల సాయంతో తెల్లరాయిని ఇటువైపుగా తీసుకెళ్తున్నారని, దీని ద్వారా రోడ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆయన తెలిపారు. స్పందించిన ఆర్డీఓ అన్ని శాఖల అధికారులతో మాట్లాడి సత్వరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. అది టెండర్కి వచ్చి రోడ్డు కూడా ఈ టిప్పర్లు 20 టన్నులు 30 టన్నులు టిప్పర్లు పోతే మాకు అక్కడ రోడ్డు గొంతులు పోతే దానికి రేపు మా ప్రజలు 9 కోట రైతులు సార్ కిలోమీటర్ ఒక 2 కిలోమీటర్ రోడ్డు ఉంటాయి. ఎంపీడీఓ గారికి రాతపూర్వకంగా ఇచ్చాను, ఎంపీడీఓ గారికి ఇచ్చాను, తర్వాత ఆర్ఎండ్బి అధికారులకు ఇచ్చాను, జిల్లా అధికారులకు ఇచ్చాము. ఇక్కడ ఇక్కడ లేసిన మొత్తం కావాలి ఉంటారు శ్రీనివాసరావు సార్, ఆయన మాకు ఇన్ఛార్జిగా ఉన్నాడు ఇక్కడ. ఆ సార్ సార్ మీరు ఎట్టగొట్టి మీరు ఆపండి సార్ అంటే, అయ్యి అసలు ఆపేటటువంటి రైట్ ప్రాంతీయ ఆఫీసర్ గారితో కూడా మాట్లాడాను సార్, ఆపండి సార్, మీరు వేమని చేయించండి ఆ టిప్పర్ల పోస్ట్ తేలిపోతే ఎన్ని టన్నులు పోతుంది అనేది దానికి విషయం గురించి రాదు సార్. రోడ్డు దెబ్బతింటే బాధ వాళ్ళు అయిన ఇక్కడ ముచ్చూడి పాలి దగ్గర ఉంది సార్, ఈ మండలం లేదు సార్, అది ఎట్లా అంటే సంగం సంగం నుంచి మన మినిస్టర్ గారు గౌతమ్ రెడ్డి కాలేజ్ నుంచి సార్, సంగం నుంచి ఇక్కడ కలిగేది 27 కిలోమీటర్లు, మా కలిగి నుంచి అక్కడ కావాలి 35 కిలోమీటర్లు, డిస్టెన్స్ కూడా ఏం తేడా సార్, ఇంకా 3 కిలోమీటర్ ఏంటంటే ఇష్యూస్ అనేవి కూడా అదర్ దాన్ కలిగి ఇష్యూస్ అదర్ దాన్ రెవెన్యూ ఇష్యూస్ మీరు చెప్తున్నారు, వాటి వాటి మీద చర్య తీసుకోండి అంటారు. తహసీల్దార్ ఎన్ని గారు ఎంపీడీఓ ఎంపీడీఓ చేయాలి మీరు రిప్రజెంటేటివ్ చేస్తే సార్ ఇచ్చున్నాను సార్, సీఎం కావాలంటే సీతారాపురం హైవే కింద ముందు రాష్ట్ర రోడ్డు కాదు, అటు స్టేట్ రోడ్డు సెంట్రల్ రోడ్డు కాదు, ఆ రోడ్డు మీద టూర్ డెవలప్ చేయాలి. ఆ ఇస్కలారి ఆఫీస్ ఒక ప్రాంతీయ ఆఫీసర్ లేదు సార్, ఆ ఇస్కలారి హైవే కింద పోతే విజుడి కలిసి టోల్ ట్యాక్స్ తర్వాత మనకి కావాలంటే టోల్ ట్యాక్స్ కోసం 1 రూపాయల కోసం మా రోడ్డు నాశనం చేస్తారు, ఇవాళ దాని మీద కంప్లైంట్ ఇస్తే చర్యలు లేవు. అధికార యంత్రాంగం మొత్తం అధికార పార్టీ రాజకీయ నాయకులు దుత్తులా తయారైతే మీరు ఏం చేయాలి సార్, ఇది మన మండల ఆఫీస్ పక్కనే ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్, దాన్ని యుద్ధం చేసి ఎంఆర్ఓ ఎంఆర్ఓ పోతే ఆ ల్యాండ్ మొత్తం 14 సెంట్లు ప్రభుత్వం ఈ ఆఫీస్ పక్కనే ఎవరు చర్య తీసుకుపోతే ఏం చేయాలి సార్, మేము ఏమైందంటే ఆ ల్యాండ్ ఉంది సార్ మన ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే ల్యాండ్ ఉంది, అది వాల్యుబుల్ మన ప్రభుత్వ ఆఫీసులకు ఉపయోగపడుతుంది, దేనికైనా వాడుకోవచ్చు, దాన్ని ప్రొటెక్షన్ చేయాల్సి ఉంది మన ప్రాపర్టీని, ప్రభుత్వ ప్రాపర్టీని ప్రొటెక్షన్ చేయాల్సి ఉంది మనకి, మన ప్రాపర్టీ మీరు అర్జీ నీండి ప్రభుత్వ ప్రాపర్టీ నువ్వు యువరాజ్ చేయాలి సార్, సంబంధించిన కలెక్టర్ ఆర్డీఓ గారు ఈ ఉన్న ఈఆర్ఓలు విధించుకోవాలి, ఇది ఎంత దుర్మార్గంలో ఉందని నాకు ఉందంటే సార్, లోకల్ ఓవర్లు ఇసుక ఎవరిచ్చారు సార్ పర్మిషన్, ఆయన పంకజ్ రెడ్డి అనే కాంట్రాక్టర్ 1 రోజు 92 కోట్లు ఇస్తే రౌడీజం చేస్తాం సార్ పంకజ్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంట్రాక్టర్ సంఘానికి అధ్యక్షుడు అతను రౌడీజం ఏంటంటే ఈ మండలంలో మా డాక్టర్ గారు మేము మాట్లాడితే నువ్వు దిక్కున్న చోట చెప్పుకోమంటున్నాడు పంకజ్ రెడ్డి, ఎవడాడు అసలు వాడు అసలు మా నాయకత్వం పని చేస్తా, లోపల వాళ్ళు వేస్తా బొమ్మ కుందరు వాళ్ళు వేసిన కొట్టేస్తారు, మా వాళ్ళు వేసిన కొట్టేస్తారు, ఎవడన్నా అడిగితే వాడి మీద దాడులు వాడి మీద పోడి పోలీస్ కేసు, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా లేకపోతే రాక్షస రాజ్యం పరిపాలిస్తుందా, ఇవాళ తెల్లరాయి సార్ 100 కోట్ల ఇల్లు వేయడం తెల్లరాయి మా మళ్ళీ నియోజకవర్గం ఎవడ కొట్టేస్తుంటాడు, ఆదివారం వస్తే తెల్లరాయి 40 తెల్లరాయి మొత్తం దోచేస్తారు, ఈ రోజు మాట ఇంజుగూరు మండలంలో గ్రానైట్ ఉంటే కరీంనగర్లో అత్యున్నతమైన గ్రానైట్ కొండ కొట్టేస్తారు, మా ప్రజలను తాగునీరు సాగునీరు లేక మీరు వల్ల పట్టడం ఉంటే ఇక్కడ ఉన్న అధికార యంత్రాన్ని ఒక్క స్పందించారు సార్, ఏమైనా పెట్టి కేసులు ప్యాకెట్ కేసులు ఏమైనా చిన్న చిన్న కేసులు పెట్టుకుంటారు కానీ లారీ లాభకి దొంగ ఒక్కరికి లేదు సార్, ఏ డిపార్ట్మెంట్ లేదు, ఆర్టీ ఆఫీసర్కి లేదు, పోలీస్ డిపార్ట్మెంట్కి లేదు, స్పెషల్ స్క్వాడ్కి లేదు, ప్రజాస్వామ్యంలో పట్టుకున్నాం లేకపోతే రౌడీ రాజ్యంలో పట్టుకున్నాం సార్, దుర్మార్గం ఏంటి సార్ ఇది, ఈ రోజు ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవద్దు, ఆ లారీ ఆపించారు సార్ మీకు దండం పెట్టా సార్ చేతులెత్తి, ఆ లారీల వల్ల మా రోడ్డు ధ్వంసం అయిపోతుంది సార్, దయచేసి ఆ లారీలు అయ్యో మీరు చెప్పండి సార్,
అలాగే లాప్తే మీకు దమ్మి పాదాలు దమ్మి పెట్టాలి ఆర్డీఓ గారు నాకు ఇలా అలాగే వాళ్ళు మా రోడ్డు దొల్లైపోతున్నాయి సార్ మీకు రోడ్డు వచ్చి దిక్కుకోలేదు ఈరోజు మీరు చూడండి ఈ పద్మాపురం మా మండలం వచ్చి 12 కిలోమీటర్లు ఉంటుంది ఇటు పక్క పోతే మాకు మా కావాలి జల్దీ మండలం పోయేటప్పుడు ఆ రోడ్లు రేపు ఇంకా వర్షాలు వస్తే డిసెంబర్ మోకాళ్ళు తొందరగా పోతే అది స్టేట్ హైవే కాకుండా పోయింది సెంట్రల్ హైవే కాకుండా పోయింది ఎప్పుడు వస్తారో తెలియదు ఆర్డీఓ గారు ఆ లారీ హైవే మీద పోతే ఒక 1000 రూపాయలు అవుతాయి సార్ లారీ టోల్ గేట్ అక్కడ నుంచి కావు బంగారం మంది గుచ్చుడిపల్లి టోల్ గేట్ మీద హైవే మీద వెళ్ళిపోవచ్చు సార్ ఆ లారీ